హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లైవ్ అప్డేట్స్ చూస్తామండి. మనము లైవ్లో చూసినట్టే చెప్పుకుంటాం కాబట్టి లైవ్ చెప్తూ ఉంటాను నేను మీకు. అవి ముందర ఒక వీడియో అయితే పెట్టున్నాను, ఈరోజు టాస్క్ ఏం పెట్టబోతున్నాడు అనేది. అయినా మళ్ళీ ఒక రవ ఇంట్రడక్షన్ అయితే ఇస్తాను. ఏమిటంటే, ఈ లైవ్లో మనకు ఒక టాస్క్ ఈరోజు లాస్ట్ ఫైనల్గా ఇంకొక టాస్క్ అయితే పెట్టాడు, ఫోర్త్ రౌండ్ అని చెప్పి. కెప్టెన్సీకి కోసరము, తర్వాత సూపర్ ఇమ్యూనిటీ కోసరము ఒక టాస్క్ నడుస్తుంది ఈ వారమంతా. దాంట్లో ఇప్పటికి 4 టాస్కులు అయితే పెట్టాడు. ఒక టాస్క్, ఫస్ట్ టాస్క్ మీకు తెలిసిందే, స్మైలీ ఫేస్ ఇచ్చి దాన్ని పెట్టమని చెప్పాడు. సెకండ్ టాస్క్ దొంగ, దొరికితే దొంగ, దొరకపోతే దొర అని చెప్పి అదొకటి పెట్టాడు. ఇప్పుడు నిన్న రాత్రి ఫ్రూట్ నింజా అని చెప్పి ఒక టాస్క్ అయితే పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ చిట్టి ఆయరే అంట, చిట్టి ఆయరే అనేది నాకు అదేం అర్థం కాలేదు. చిట్టి ఆయరే అంటే ఏందో అర్థమై అవ్వలేదు. కానీ ఆయన చెప్పింది ఏంటంటే, ఇద్దరిద్దరు జతలు ఉన్నారు కదా, వాళ్ళల్లో లోపలికి ఇద్దరు పోవాలి. అక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళకి ఎవరైనా వాళ్ళకి క్లోజ్గా ఉండేవాళ్ళు కానీ లెటర్స్ అయితే రాసుంటారు. అక్కడ ఆ లెటర్స్ చూస్తానే వాళ్ళకి ఆ లెటర్ తీసుకోవాలని అనిపిస్తుంది కదా. అలాగే లోపలికి పోతూనే లెటర్స్ చూస్తారు. లెటర్స్ చూస్తానే వాళ్ళకి ఏమనిపిస్తుంది, నాకు లెటర్ కావాలనే అనిపిస్తుంది. ఊరి నుంచి ఇప్పుడు 4 నుంచి మీరు బిగ్ బాస్ హౌస్లో కష్టాలు పడుతూ ఉన్నారు. అలాగే ఊరి నుంచి ఒక లెటర్ వచ్చిందంటే మనకెంతో సంతోషం ఉంటుంది కదా. కానీ ఆ లెటర్ని ఎవరైతే సాక్రిఫైస్ చేసి బయటకు వస్తారో వాళ్ళు ఈ టాస్క్ నుంచి బయట పోతారు. ఎవరైతే ఆ లెటర్ తీసుకొని వస్తారో, చదువుతారో, వాళ్ళు తీసుకొని లెటర్ చదువుకుంటారో వాళ్ళు కంటెండర్స్గా నిలుస్తారని చెప్తారు. మధ్యలో వీళ్ళందరూ డిస్కషన్లు అయితే చేసుకుంటారు. ఇప్పుడు శుభశ్రీ, గౌతమ్ ఫస్ట్ లోపలికి పిలుస్తారండి. శుభశ్రీకి గౌతమ్ ఏం చెప్తాడంటే, నువ్వు ఎలాగూ వాళ్ళ ముగ్గురు మగవాళ్ళు కాబట్టి నువ్వు వాళ్ళతోటి ఫైట్ చేయలేవు, కంటెండర్స్గా నాకు వదిలియ్యి నేను ఆడతాను అని తనకి చెప్పడంతో, తను కొంచెం ఫస్ట్ నుంచి నేను వదలలేను, నాకు ఎవరు లెటర్ రాస్తారు అని చెప్పి చాలా ఫీల్ అయిపోయి ఉంటుంది. కానీ తను ఆ విధంగా చెప్పడం వల్ల వీక్ అని చెప్పి, అయితే నన్ను ఎందుకు నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు వీక్ అని కదా అంటే, అప్పుడు వాళ్ళిద్దరు కొంచెం సేపు డిస్కషన్ అయితే జరుగుతుంది. తర్వాత తను ఓకే, నేను లాస్ట్కి నీతో నేను మాట్లాడను, సరే వేసేస్తాను, నువ్వు నాకు ఫ్రెండ్ వద్దు ఏమొద్దు అని చెప్పినప్పుడు వేయిపోతాడు, గౌతమే వేయిపోతాడు లోపల. అది ఒకటి ఉంటుందండి బాక్స్లో, దాంట్లో వేసేస్తే మొత్తము పీసులు అయిపోద్ది. వాళ్ళ లెటర్ అయితే చదవడానికి అవ్వదు, అది సాక్రిఫైస్ చేయడం అంటారు. ఒక లెటర్ని ఆ బాక్స్లో వేయడం వల్ల అది మొత్తము పీస్ అయిపోతుంది. ఆ మాట అంటానే శుభశ్రీ వచ్చి ఆ లెటర్ పక్కకు నెట్టేసి తన లెటర్ పెట్టేస్తుంది. ఇంకంతే, తను ఏడ్చుకుంటూ బయటకు వచ్చేస్తుంది. లోపల ఏం జరుగుతుంది అనేది మనకైతే ఇంకా ఏం చూపించలేదు. కొద్దిగా వాళ్ళు ముందు పోయినప్పుడు కొంచెమైతే చూపిస్తారు, మనకు అర్థమైపోయింది. ఒక లెటర్, 2 లెటర్లు ఉంటాయి అక్కడ, వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకరు వాళ్ళకి దగ్గర అయిన వాళ్ళు రాసుంటారు. ఆ లెటర్ని వాళ్ళు తీసుకొని రావడం జరుగుతుంది. ఆ లెటర్ ఎవరైతే సాక్రిఫైస్ చేసేస్తారో, నాకు వద్దు లెటరు, నువ్వే చదువుకో, నీ లెటరే తీసుకో, ఒకరైతే సాక్రిఫైస్ అవ్వాలి, ఒకరు లెటర్ తీసుకొచ్చుకోవాలి, ఇది అక్కడ జరిగింది. లెటరు ఎవరైతే సాక్రిఫైస్ అవుతారో వాళ్ళు లెటర్ని దాని లోపల వేసేయాలి, ఎవరైతే సాక్రిఫైస్ కారో వాళ్ళు ఆ లెటర్ తీసుకొని ఇద్దరు కన్వీనియన్స్ అయ్యి ఇద్దరు మాట్లాడుకొని ఒక నిర్ణయానికి అయితే రావాలి, అప్పుడే అక్కడ వేయాలి లెటర్ని మాత్రం. ఈ విధంగా ఇదైతే నాకు తెలిసి ఆయన చెప్పింది మెయిన్గా అర్థం చేసుకుంటే ఇది ఉల్టా పుల్టానే నేను అనుకుంటున్నాను. ఇంకా గేమ్ అయితే అవ్వలేదు, లోపలికి ఇద్దరిద్దరిని పంపించి ఒక్కొక్కరిని బయటకైతే వచ్చేస్తున్నారు. ఒకరు లెటర్ అక్కడే చదువుకొని
బయటకు వచ్చేప్పటికి వస్తారు లెటర్ ఎత్తుకొని. ఎవరైతే సాక్రిఫైస్ చేసి లెటర్ని ముక్కలు ముక్కలు చేసుకొని ఆ ముక్కలైతే ఎత్తుకొని వచ్చి ఏడు మళ్ళీ మా దీనంగా వాటిని అంతా అతికించుకొని ఏడ్చే లోపల ఆయన మళ్ళీ అవి స్టోర్ రూమ్లో పెట్టిండి అని చెప్పడం జరుగుతుంది. పాపము కొద్దిసేపు ఆ ముక్కలన్నీ అతికించుకొని ఎక్కడో ఒక నాలుగు పదాలతోటి వాళ్ళు తృప్తి అయితే పడిపోయారు. ఓకే, ఈ విధంగా ఇప్పటికి గౌతము శుభశ్రీ పోయినారు. శుభశ్రీ బయటకు వచ్చేసింది. గౌతమ్ లెటర్ తీసుకొని లోపలికి వచ్చి లెటర్ తీసుకొని వచ్చాడు. తర్వాత టేస్టీ తేజ యావరు వాళ్ళిద్దరు కూడా పోయారు. టేస్టీ తేజ యావరికే నీకు నేను లెటర్ ఇచ్చేస్తానరా, నేను లెటర్ని లోపల పెట్టేస్తాను, నేను సాక్రిఫైస్ అవుతాను అని టేస్టీ తేజ చాలాసేపు చెప్తాడు. పర్వాలేదు, నేను మళ్ళీ ట్రై చేస్తానులే, నువ్వే పో, నువ్వు బలంగా ఆడావు కాబట్టి పర్వాలేదు, కంటెండర్స్గా నువ్వే నిలువు, నేను గేమ్ నుంచి అవుట్ అయిపోతాను, నేను సాక్రిఫైస్ చేస్తాను లెటర్ అని చాలాసేపు కన్విన్స్ అయితే అయ్యాడు టేస్టీ తేజ. కానీ యావర్ మాత్రం శుభశ్రీ ఏడుస్తూ బయటకు రావడం చూసి శుభశ్రీని అడిగినప్పుడు శుభశ్రీ చాలా బాధపడింది, నాకు అది చూడలేక, నీవు కూడా అదే టచ్లో ఉంటావు కదా, నీకు కూడా అదే మనసు ఉంటుంది కదా టేస్టీ తేజ అని అంటాడు యావర్. అది ఒక్క మాట చూడండి ఎంత బాగా అన్నాడు, నీకు అదే మనసు ఉంటుంది కదరా, కానీ నేను ఆడగలను, నువ్వు ఇప్పుడు మాత్రం కంటెండర్స్గా నిలిచావు కాబట్టి నువ్వు బాగా ఆడు, నేను నీకు బాధ పెట్టాలని నేను అనుకోవటం లేదు, నాకు అది ఇష్టం కాదు, నేను ఎవరిని వేరే విధంగా ఆలోచిస్తున్నాను, నువ్వు అర్థం చేసుకో, నువ్వు మాత్రం గెలవాలి, నువ్వే ఉండాలి, నువ్వే కంటెండర్గా ఉండాలి, నేను నీకు లెటర్ ఇచ్చేస్తాను, నా లెటరు నేను బాక్స్లో వేసి ముక్కలు ముక్కలు చేసేసుకుంటానని చెప్పి అనుకోవడం జరుగుతుంది. వాళ్ళిద్దరిలో ఎవరైతే బయటకు వచ్చేస్తాడు ఆ ముక్కలు ఎత్తుకొని, ఆ ముక్కలు కొంతసేపు ఏరుకునే లోపల బిగ్ బాస్ లోపల పెట్టేయండి అని చెప్తాడు. ఏడ్చుకుంటా ఆ ముక్కలు లోపల పెట్టేసుకుంటారు. ఎవరైతే సాక్రిఫైస్ కాకుండా అదే వాళ్ళు లెటర్ తీసుకొచ్చారో వాళ్ళు బయటకు వచ్చి అందరికీ వాళ్ళ లెటర్ని అయితే చూపించుకోవడం జరుగుతుంది. వాళ్ళు నవ్వుకోవడము, హ్యాపీగా ఉన్నారు. కానీ ఇక్కడ ఇప్పుడు అమరు సందీప్ కూడా పోయారు. సందీపు వాళ్ళ అమ్మ ఏదో రాసిందంట, సరే ఈయనకి అమ్మకేమో తను తేజస్వి రాసినట్టుంది, కానీ తేజస్వికి నేనేమీ ఇవ్వలేదు అని బాధపడుతూనే ఉన్నాడు. ఇక్కడ పెళ్ళైనప్పటి నుంచి తనకి నేనేమీ ఇవ్వలేదు అట్ట ఇట్ట అని, కానీ అమ్మ అనే తలకి అక్కడ ఫీల్ అయిపోయి సరే మీ మమ్మీ కదా, మమ్మీ అన్న ఫీలింగ్ ఏదో కొంచెం సెంటిమెంటల్గా ఇదయ్యాడు అమరు. అందుకోసము సందీప్కి ఇచ్చేయడం జరిగింది. ఓకే నువ్వే తీసుకో లెటర్ తీసుకొని ఆ లెటర్ని పీస్ చేస్తానని పీసులు ఎత్తుకొని చాలా అంటే చాలా దుఃఖంతో బయటకు వచ్చాడు. ఆ పీసులన్నీ గబగబా ఏదో వణికిపోతూ ఒక టేబుల్ పైన పోసి తర్వాత తను శోభా శెట్టిని వీళ్ళని అందరినీ పిలిచి కొంచెం హెల్ప్ చేయండి, గబగబా పెట్టండి, ఏం రాసున్నాయి చూడాలని, అవి చాలా చిన్న చిన్న పీసులు అయిపోయినాయి. అప్పటికి వాళ్ళంతా ట్రై చేసి ఏదో కొన్ని కొన్ని చిన్న చిన్న వర్డ్స్ అయితే చదవడం జరిగింది. తను దాంట్లోనే కొంచెం ఫీల్ అయిపోయి ఓకే అనుకున్నాడు. అంతలోకి బిగ్ బాస్ ఇంకా చెప్పలేదు, ఆ ప్లేట్లోనే ఉన్నాయి అవి, ఇప్పుడు ఇంక చెప్తాడు. నెక్స్ట్ శివాజీ ప్రశాంత్ పోబోతున్నారు, అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. ఆల్రెడీ శివాజీ ముందే చెప్పేసున్నాడు ప్రశాంత్ని లెటర్ చదువుకోమంటాను, నేను నా లెటర్ని పీస్ చేస్తానని చెప్పున్నాడు. సాక్రిఫైస్ అయితే అన్నే చేసేటట్టున్నారు. కానీ అక్కడ లోపలికి పోయిన తర్వాత ఏం డిసైడ్ అవుతారో తెలియదు, చూద్దాము. ఇక్కడ కూడా టేస్టీ తేజ ముందే చెప్పాడు నేను నీకు ఇచ్చేస్తానురా నువ్వు పో అని. కానీ లోపలికి పోయిన తర్వాత చాలాసేపు డిస్కషన్ అయితే జరిగింది. వాళ్ళిద్దరిలో ఎవరు ఇది కాలేదు, బయటకైతే వచ్చేసారు. మళ్ళీ ఆయన ఇక్కడ కూడా డిస్కషన్ చేసుకున్నారు చాలాసేపు. కానీ వాడు ఒకే మాట మీద ఎవరైతే ఉన్నాడు, లేదు నేను సాక్రిఫైస్ చేస్తాను, ఇస్తాను, పో, నువ్వే తీసుకొని లెటర్ తీసుకో అని చెప్పి ఆ విధంగా చెప్పడం వల్ల ఇంకా టేస్టీ తేజ లాస్ట్కి ఇచ్చేసి తీసుకొని వచ్చేసాడు లెటరు. అలాగైందండి. కానీ నాకు తెలిసి ఇది ట్విస్ట్. ఇప్పుడు ఎవరైతే సాక్రిఫైస్ చేస్తారో వాళ్ళు గేమ్ నుంచి తప్పుకోమన్నాడు, కానీ వాళ్ళకి ఎటువంటి టాస్క్ లేదని ఏమీ చెప్పలేదు. ఎవరైతే
ఆ లెటర్ తీసుకుంటారో వాళ్ళు కంటెండర్స్గా మాత్రం నిలుస్తారు అని చెప్పాడు. కంటెండర్స్ అని అంటే మళ్ళీ వాళ్ళకి గేమ్ పెట్టబోతాడు. ఇప్పుడు వాళ్ళు గేమ్లో గెలవాలి, వీళ్ళకి ఎలిమినేషన్ అనేది ఉండదని నేను అనుకుంటాను ఈ వీక్. ఈ నలుగురికి ఎవరైతే సాక్రిఫైస్ చేశారో వాళ్ళకి ఎలిమినేషన్ అనేది ఉండదు, నామినేషన్ ఉండదు నాకు తెలిసి. చూద్దాము ఆయన ఏం టెస్ట్ పెడతాడో, అదైతే చూడాలి. వీళ్ళు ఇంకా ఈ విధంగా సాక్రిఫైజులు చేసుకోవడం జరిగిందండి. ఇంకా శివాజీ అన్న ప్రశాంత్ పోలేదు, లోపలికి పిలవలేదు బిగ్ బాస్. ఎప్పుడు పిలుస్తాడో అప్పుడు పోతారు. పోయి వచ్చిన తర్వాత మనకు గేమ్ ఏంది కరెక్ట్గా అనేది తెలుస్తుంది. నేనైతే ఆ విధంగా అనుకుంటున్నాను, కంటెండర్స్గా నిలిచిన వాళ్ళని గేమ్ పెడతాడు. ఈ కంటెండర్స్ కాకుండా వీళ్ళు సాక్రిఫైస్ చేసిన వాళ్ళ నలుగురు అసలు ఎలిమినేట్ కాకుండా ఈ వారము ఉంటారని నేను అనుకుంటాను. ఎలిమినేషనే ఉండదని అనుకుంటాను. చూద్దాము ఏం జరుగుతుందో. వాళ్ళ నలుగురిలో ఎవరో ఒకరు గేమ్ నుంచి అవుట్ అవ్వబోతారని నేనైతే అనుకుంటున్నానండి. ఏమవుతుందో తెలీదు. మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి బాయ్.